శివలింగానికి శ్రీ వలె తలపైన కొప్పు ఉండే ఆలయం ఎక్కడ ఉంది? మన దేశంలో శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే ప్రముఖ ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే, శివలింగానికి శ్రీ వలె తలపైన కొప్పు అనేది ఉంటుంది. మరి ఆ శివలింగం ఎక్కడ ఉంది? అలా ఆ శివలింగం కనిపించడం వెనుక కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లివెల గ్రామంలో శ్రీ ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివలింగ ప్రతిష్ట ఆగస్త మహర్షి చేత జరిగిందని ప్రతీది. ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం ఒకప్పుడు ఈ ఆలయ పూజారి శివలింగారాధన చేస్తూ ఉండేవాడు. కానీ ఆ పూజారికి ఒక దురలవాటు ఉంది. అతడు ప్రతిరోజు తన ప్రియురాలికి అలంకరించిన పూలమాలలను తెచ్చి ఈ స్వామివారికి అలంకరించేవాడు. ఒకరోజు ఆ దేశాన్ని పరిపాలించే మహారాజుగారు స్వామివారిని దర్శించి స్వామికి అలంకరించిన పూలమాలనే ప్రసాదంగా స్వీకరించాడు. అయితే ఆ దండలో ఒక శిరోజం కనపడడంతో రాజు కోపానికి గురై ఇది ఏమిటి అని ప్రశ్నించగా, అప్పుడు పూజారి బయటపడి తడబడి ఆ శిరోజం స్వామివారిదేనని, ఆయనకు శ్రీవలే కొప్పు ఉందని చెప్తాడు. ఇంకా రేపు ఉదయం నిర్మాలయం తొలగించాక స్వామివారి కొప్పు చూపెడతానని ఆ క్షణాన్ని తప్పించుకుంటాడు. దాంతో మర్నాడు వస్తానని రాజు వెళ్లిపోతాడు. ఉమా కొప్పు లింగేశ్వర స్వామి అప్పుడు పూజారి ప్రాణభయంతో శివుడిని అనేక విధాలా ప్రార్థించి పశ్చాత్తాపంతో రాత్రంతా శివలింగం పైన కన్నీరు కార్చాడు. ఆయన కన్నీటితో శివలింగాన్ని అర్పించి తనని కాపాడమంటూ వేడుకున్నాడు. అప్పుడు భక్తవత్సలుడైన శివుడు భక్తుడిని కాపాడే ఉద్దేశంతో తన శివలింగం పైన ఉన్న కొప్పులో శిరోజాలు సృష్టించాడు. ఇక మరుసటి రోజున వచ్చిన రాజుగారు శివలింగానికి ఉన్న కొప్పున శిరోజాలు ఉండుట చూచి ఆశ్చర్యపోయాడు. దాంతో తన తప్పిదాన్ని మన్నించుమని రాజు ప్రార్థించగానే శివుడు ప్రత్యక్షమై తన భక్తుడిని, రాజుని కూడా దీవించాడని స్థల పురాణం. ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఇక ఆలయ విషయానికి వస్తే, తూర్పున కౌశికి, దక్షిణమున సంఖ్యాయని, పడమర విశిష్ట, ఉత్తరాన మాండవి మరియు పల్వల అను అంతర్వాహినిగా ఉన్న నదుల మధ్య ఉన్న ప్రదేశంలో నిర్మించబడినట్లు చెబుతారు. ఇక గర్భగుడిలో చిత్రస్రాకారంలో ముందుకు పొడుచుకొని వచ్చిన ఒక భాగం ఉంది. దీనినే కొప్పు అంటారు. అందువల్లనే ఈ స్వామి కొప్పు లింగేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇంకా ఆలయంలో స్వామివారిని మరియు అమ్మవారు పక్కపక్కనే ఒక పీఠంపై ప్రతిష్ఠింపబడి ఉన్నారు. అందుకే ఈ స్వామివారిని ఉమా కొప్పు లింగేశ్వరుడు అని అంటారు. ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై భక్తులు దర్శనమిస్తుంటారు.